నమస్కారం మిత్రులారా, జిఎస్పి గోల్డెన్ స్పారో న్యూ టోకన్ని ఎలా బై చేయాలని కొంతమంది కామెంట్స్లో అడిగారు. వారి కోసం చేస్తున్నాను. మొట్టమొదటిగా ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయండి. తర్వాత ఈ వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను ఒక కాంట్రాక్ట్ అడ్రస్, ఏదైతే ఇప్పుడు మైగ్రేట్ జిఎస్టి టు జిఎస్పి అయిందో ఆ మైగ్రేటెడ్ జిఎస్పి టోకన్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ ఇచ్చింటాను. దాన్ని తీసుకొని ఇక్కడ పైన రైట్ సైడ్ ఉన్నటువంటి యాడ్ కస్టమ్ టోకన్స్ని క్లిక్ చేయండి. దాని తర్వాత సెర్చ్ టోకన్స్ వస్తుంది, దాంట్లో ప్లస్ కొట్టండి. ఇక్కడ మీరు ఇథీరియం ఉంటుంది, దాన్ని మీరు బిఎన్బి స్మార్ట్ చైన్గా మార్చుకోండి. మార్చుకున్న తర్వాత కింద కాంట్రాక్ట్ అడ్రస్ సెక్షన్లో ఆ యొక్క అడ్రస్ని పేస్ట్ చేయండి. ఇక్కడ మీకు గోల్డెన్ స్పారో అని కనిపిస్తుంది, పైన డన్ చేయండి. బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత మీరు పాన్కేక్ స్వాప్ పాపులర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాన్కేక్ స్వాప్ ఓపెన్ అవుతుంది. దీందులో మీరు ఆ టోకన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కింద కేక్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం టోకన్ యాడ్ చేస్తాము. ఏదైతే కాంట్రాక్ట్ అడ్రస్ మనం ఇంతకుముందు అక్కడ కాపీ చేసుకున్నామో దాన్ని ఇక్కడ సెలెక్ట్ టోకన్ దగ్గర పేస్ట్ చేయండి. ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత మనకు జిఎస్పి అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఒకటికి రెండుసార్లు ట్రై చేయండి. నెట్వర్క్ యొక్క స్పీడ్ బట్టి, తర్వాత ఆ బ్లాక్ చైన్ ఏదైతే పాన్కేక్ స్వాప్ మీద ఉందో దాన్ని బట్టి న్యూ కాంట్రాక్ట్ అడ్రస్ జిఎస్పి డిస్ప్లే అవుతుంది. దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఐ అండర్స్టూడ్ అనేసి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జిఎస్పి కనిపిస్తుంది. మీ దగ్గర బిఎన్బి రూపంలో మీరు ఒకవేళ పాన్కేక్ స్వాప్లోకి, అంటే ఐ మీన్ ట్రస్ట్ వాలెట్లోకి బిఎన్బి రూపంలో మీరు డిపాజిట్ చేసినా, లేదా యుఎస్డిటి, ఇక్కడ మీరు యుఎస్డిటి డిటి రూపంలో ఉన్నా కూడా మీరు యుఎస్డిటిని సెలెక్ట్ చేసుకొని మీరు ఎన్ని యుఎస్డిటీలకి అయితే బై చేయాలనుకున్నారో, లేదా బిఎన్బికి అయితే బిఎన్బి ఆప్షన్ పెట్టుకోండి. అంటే అట్ ది టైమ్ ఆఫ్ రికార్డింగ్ $10కి దాదాపు 7,29,057 జిఎస్పి టోకన్స్ అయితే వస్తున్నాయి. వీటిని నెక్స్ట్ మీరు మీకు యాజ్ యూజువల్ మీకు తెలుసు, మీరు బై చేస్తారనమాట. జస్ట్ బై చేసిన తర్వాత ఓకే చేసేయండి, కన్ఫర్మేషన్ ఇచ్చేయండి. దాదాపు 50 రూపీస్ to 45 రూపీస్ మధ్య మీకు వేరియేషన్లో మీకు వస్తుంది, మీ జిఎస్టి టోకన్స్ డిస్ప్లే అవుతాయి. ఇది మిత్రులారా. ఓకే మిత్రులారా, చూస్తున్నారు ఇది గోల్డెన్ స్పారో వాళ్ళ వెబ్సైట్ అన్నమాట, జిఎస్పి ఈ కొత్త వెబ్సైటు. మైగ్రేట్ అయిన తర్వాత వెబ్సైట్ని కూడా కొన్ని హంగులతో రూపొందించారు. బ్రీఫ్గా చెప్తాను, ఎందుకంటే మొత్తం గోల్డెన్ స్పారో మీద నేను సపరేట్ వీడియో చేయబోతున్నాను. ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఏవైతే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ బై అండ్ సెల్ ఫీచర్కి సంబంధించి రెండు విషయాలు మీకు చెప్పాలనుకున్నాను. ఎవరైతే హోల్డర్స్ ఉన్నారో వాళ్లకు ప్యాసివ్ ఇన్కమ్ ఇవ్వాలనే ఉద్దేశంతో బై మరియు సెల్ రెండింటి విషయంలో కూడా వాళ్ళు ఫీజ్ అనేది 7% పెట్టారు. దాంట్లో ఇక్కడ మీరు గమనించవచ్చు 4% ఎవరీ సెల్ అండ్ బైలో హోల్డర్స్కి అయితే వస్తుందన్నమాట. 7%లో 4% బై చేసినా సెల్ చేసినా బిఎన్బి రూపంలో మీకు యాడ్ అవుతుంది, అది ఒక ప్యాసివ్ ఇన్కమ్. అలాగే ఇక్కడ మీరు గమనించవచ్చు ఆటో బర్న్ అన్నమాట, ప్రతి ట్రాన్సాక్షన్లోనూ 1% టోకన్స్ బర్న్ అవుతాయి. అంటే అప్పుడు సప్లై అనేది చాలా తగ్గిపోతుంది అన్నమాట, దాంతో కాయిన్ యొక్క వాల్యూ పెరుగుతుంది. ఇక 4% హోల్డర్స్కి 1% బర్న్ అయిన తర్వాత ఈ 2% మార్కెటింగ్ అన్నమాట, వివిధ ఎక్స్చేంజెస్లో లిస్ట్ కావడానికి ఈ 2% ఏదైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో, మనం పాన్కేక్ స్వాప్ ద్వారా అంటే ట్రస్ట్ వాలెట్ని ఉపయోగించి కొంటామో, అక్కడ ట్రాన్సాక్షన్ ఫీజు రూపంలో వచ్చే అమౌంట్ని ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలని డెవలపర్ ఆలోచించారు. ఇది ఒక మంచి ఆలోచన. మిత్రులారా, ఒక గుడ్ న్యూస్ ఏమంటే గోల్డెన్ స్పారో డెవలపర్ ఎవరైతే దేవా గారు ఉన్నారో వారు కాయిన్ జీకో మరియు కాయిన్ మార్కెట్ క్యాప్లో లిస్ట్ కావడానికి ఆల్రెడీ అప్లై చేశారు. నిన్ననే క్రిప్టో అసెట్ లిస్టింగ్ అప్లికేషన్ టికెట్ నెంబర్ ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది 550887తో ఇచ్చారు. అంటే ఎప్పుడైనా సరే ఈ మంత్ ఎండింగ్ లోపల కాయిన్ జీకో మరియు కాయిన్ మార్కెట్ క్యాప్లో లిస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది, ఇది కూడా మీరు గమనించగలరు. మిత్రులారా, ఈ యాంటీ వేల్ సిస్టమ్ గురించి చెప్పాలంటే అట్ ఏ టైమ్ కాయిన్ యొక్క ప్రైస్ డంప్ కాకుండా ఇది మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంతకుముందు దాదాపు 7 మిలియన్స్ అంటే 70 లాక్స్ వరకు సెల్ చేసుకునే అవకాశాన్ని డెవలపర్ మనకు ఈ గోల్డెన్ స్పారోలో కల్పించారు. కానీ దురదృష్టవశాత్తు హోల్డర్స్ కన్నా ట్రేడర్స్ ఎక్కువైపోయి అట్ ఏ టైమ్ వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఉంటుందో కాయిన్ ప్రైస్ పంపగానే వాళ్ళు సెల్ చేయడం మొదలు పెడితే
కాయిన్ యొక్క ప్రైస్ డంప్ అయ్యేది. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు కొత్తగా రూల్స్ మార్చారు. కేవలం 1 మిలియన్ అంటే 10 లాక్స్ మాత్రమే అమ్మడానికి అంటే సెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది 6 అవర్స్ ఒక ఇంటర్వెల్, అంటే ఒక పర్సన్ 6 అవర్స్లో కేవలము 10 లాక్స్ మాత్రమే సెల్ చేయగలడు. దీనివల్ల ఏమవుతుందంటే కాయిన్ ప్రైస్ ఎప్పుడు డంప్ కాదు, హోల్డర్స్ నష్టపోరు. ఇది డెవలపర్ తీసుకున్నటువంటి ఒక స్టెప్పు, దీన్ని కూడా మీరు గమనించవచ్చు. దీనివల్ల మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుందని నమ్ముతాను. ఈ గోల్డెన్ స్పారోలో ఉన్న టోకనామిక్స్, ట్రాన్స్పరెన్సీ, తర్వాత డెవలపర్పై ఉన్నటువంటి నమ్మకంతోనే నేను దీన్ని జస్ట్ నేను మీ దృష్టికి తెస్తున్నాను తప్ప ఇట్స్ నాట్ అట్ ఆల్ అ ఫైనాన్షియల్ అడ్వైస్. కాకపోతే దీంట్లో ఉన్న టోకనామిక్స్ మనకి ఎక్కడ కూడా మోసం చేయవు అనే నమ్మకంతో ఉన్నాము. ఇప్పుడు ఇన్వెస్టర్స్ కూడా గోల్డెన్ స్పారో యొక్క రియాలిటీ గమనించి ముందుకొస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము మార్కెట్ క్యాప్ని కూడా మీరు గమనించవచ్చు, డెక్స్ స్క్రీనర్లో మీరు గమనించవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ జిఎస్పి ట్రేడ్ అవుతున్నటువంటి అంశాన్ని ఇక్కడ మీరు 2.7 మిలియన్స్ అంటే ఇప్పుడు మార్కెట్ క్యాప్ 2.7 మిలియన్స్ ఉంది. 24 అవర్స్లో 10.77 వరకు ఇది పంప్ అయింది. ఇక్కడ మీరు గ్రాఫ్ గమనించవచ్చు. చూడండి, మీకు అవకాశం ఉండి దీని మీద ట్రస్ట్ ఉంటే మాత్రమే బై చేయండి. ఇట్స్ నాట్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజ్. కాకపోతే అన్ని కాయిన్స్ని నేను స్కాన్ చేశాను, చూశాను, వాటిలో ఆల్మోస్ట్ ఆల్ వద్దులేండి. ఎందుకు చెప్పడం మీకు కూడా తెలుసు, ఎక్కువగా రగ్ పుల్లు స్కామ్ టోకన్సే కనిపిస్తున్నాయి తప్ప మంచి టోకన్స్ మంచి టోకనామిక్స్ ఉండి ఇన్వెస్టర్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక లాయల్టీగా డెవలపర్ ఉండే పరిస్థితి అయితే కనపడడం లేదు. ఇది ఒక దురదృష్టకరం అనిపిస్తుంది క్రిప్టో ప్రపంచంలో. అందుకే చాలామందికి ట్రస్ట్ కోల్పోతున్నారు. బట్ ఎనీహౌ, రాబోయే రోజుల్లో గోల్డెన్ స్పారోపై అతను అనేక విధాలుగా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి మంచి చేకూర్చాలనే ఆలోచనతో దేవాగారు ఉన్నారు, వారిపై నమ్మకము. అంతేకాకుండా ఇంతకుముందు మనం అనేక కాయిన్స్ కొనింటాం, వాళ్ళు ఎక్కడుంటారో కూడా మనకు తెలియదు, వాళ్ళ పేర్లు కూడా తెలియదు, వాళ్ళు ఎప్పుడు ఆన్ స్క్రీన్ వచ్చింది కానీ ఎక్కడ కూడా లేదు. కాకపోతే ఈ దేవాగారు వచ్చి మన ఇండియన్ ఎస్పెషలీ న్యూఢిల్లీలో రెసిడెన్స్ ఉంటాడు. చాలా వరకు ఆప్కా దేవ్ అనే ఛానల్ ద్వారా అతను టోకన్ని ఏ విధంగా అనాలసిస్ చేయాలని చాలా వీడియోస్ చేశారు. ఈ హ్యాస్ గుడ్ క్రెడిబిలిటీ. ఆ నమ్మకంతోనే, ఆ డెవలపర్ మీద ఉన్న నమ్మకంతోనే కొన్నాము. మీరు కూడా ఆలోచించి టేక్ ఎ డిసిషన్. థ్యాంక్ యూ. మీ క్రిప్టో మామా.